ఏపీపీఆర్సీ సాధన సమితి తలపెట్టిన రివర్స్ పీఆర్సీ కొరకు చేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఆందోళనకు శ్రీకాకుళం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టా చంద్రపతిరావు, గంజియారి అజ్రా, మూల నారాయణరావు బీసీ నాయకులు అక్కడకు వెళ్లి బీసీ సంక్షేమ సంఘం తరపున పీఆర్సీ సాధన సమితికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని, ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. అలానే అశుతోష్ మిశ్రా పీఆర్సీ కమిషన్ రిపోర్టును యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి అధికారికంగా ఉద్యోగ నాయకులతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీ ప్రకటించాలని అన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు, పోలీస్ శాఖలకు వారి సహాయం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్సీ రఘువర్మకి ఎన్జీఓ సహా అధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు, జిల్లా అధ్యక్షులు హనుమంతరావు సాయిరామ్కి పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని సంఘాల నాయకులకు బీసీ సంక్షేమ సంఘం తరపున అభినందనలు తెలియజేశారు. ఆయనకి రాంగ్ డైరెక్ట్ ఇచ్చారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి కావాలని మనకేం చేయలేదు. అర్థాతి పరిస్థితి మనకి సంబంధం లేదు. ఇది శాసనం ప్రకారం, చట్టం ప్రకారం పీఆర్సీ ఉద్యోగస్తులకు ఇవ్వాలి. అది రాజ్యాంగపరమైనటువంటి హక్కు మన ఉద్యోగస్తులకి అందరికి. కాబట్టి అది అమలు జరగాలి. టెన్త్ పీఆర్సీలో ఉన్న పెండింగ్ ఇష్యూస్ అన్ని అమలు చేయమని చెప్పేసి మేము అశుతోష్ మిశ్రా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి మీటింగ్లు వచ్చినప్పుడు సాయిరామ్ అందరి ఇక్కడ మేము కూడా మీ సంగతి రిప్రజెంట్ చేసినాం, ఇచ్చాం. అవన్నీ అందులో పొందుపరుచున్నాయి. చాలా విషయాలు ఎందుకంటే చాలా ఎలవెన్సులు మనకు రావాలి. రిటైర్ అయినప్పుడు 33 సంవత్సరాలకు 80 ఇయర్స్ వెయిటేజ్ రావాలి, గోబీ ఎలవెన్సులు రావాలి, ఉద్యోగస్తులు చాలా రావాలి. అవన్నీ అమలు చేసి అశుతోష్ మిశ్రా వాళ్ళ రిపోర్ట్ ప్రకారం యాజ్టీజ్ అమలు చేసి మన అందరికీ మంచి పీఆర్సీ ఇస్తారని, శాంతికర వాతావరణం నెలకొనాలని చెప్పేసి నేను కోరుతూ మా బీసీ సంక్షేమ సంఘం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మీ అందరికీ సంఘీభావం బీసీ సంక్షేమ సంఘం తెలియజేస్తున్నాను.